వానికి కూడా ఒక పొద్దు పెట్టావా? అరే వానికి కూడా ఒక పొద్దు పెట్టావా? ఈ డ్రెస్ సబ్స్క్రైబర్ ఇచ్చిన డ్రెస్ కాదు, నన్ను పాప డ్రెస్ నాగేశ్వరి. గుడ్గా వాడు ఎప్పుడెప్పుడు నరసాలు ఉన్నాడు సామి, వాడు చూడు ఎట్టు వస్తున్నాడు చూడు, అప్పుడు చూడు ఎట్టు నిలబడుకున్నాడు. మూడు నెలలు వల్ల ఇంకా మూడు నెలలు పడి 10 రోజులు అవుతుంది. అది చూడు నాలుగు చూడు అయిపోతాం. ఇడు మాత్రం నందు కంటే చాలా హుషారబ్బా. కొర్త అయ్యప్పా ఏం డాన్స్ చేస్తున్నాడు ఏంది కొడుకు? ఎన్ని ఎన్ని వంకలు తిప్పుతున్నావు నాయన? ఎవరు నాన్న నీకు నాలుక చూపించింది? నాన్ననా ఎవరు నీకు నాలుక చూపించింది? బాబాయ్ బాబాయ్ చూపించిందా? జేజు చూపించిందా? నాలుక ఎవరు చూపించారు నీకు నాలుక బయట పెట్టమని? జేజా బాబాయ్యా చిట్టు బాబాయ్యా ఎవరు చూపించినారు బా? అవు చూపించిందా? ముసిలా ఉంది మొన్న నాలుక ఎవరు చూపించినారంటే ముసిలావు చూపించడం పళ్ళు మూసుకో చెప్పాడు ఇచ్చా. సూపర్ గా ఆడలేరు ఇద్దరు. బాయ్ 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 చెప్పు ఇంకా బండిగా. రే బండి ఏం చేసి వచ్చినా రాజు చెప్పు. ఇది కాలేదా? వాగినావు రా, నువ్వు పూసి ఇచ్చినావు ఆల్రెడీ. అబ్బో వాళ్ళు చూడు ఊరుకు తనారలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అల్లగడ్డ. ఈ రోజు ఏంటంటే మా ఊర్లో చాలా సందడిగా ఉందబ్బా ఊరంతా. ఐమి చూడు, ఉగాది అంటే హోలీ పండుగ చేశారబ్బా. ఊరంతా రంగులు, మనుషులంతా రంగులతో ఉదయాన్నం ముందుకుపోతారు. సో ఈ రోజు అంతా చాలా సందడిగా ఉంది మా ఊర్లో. సందడి సందడిగా ఉందా? నాకు అయిపోయింది. నాకు ఉదయం నువ్వు పూసి చేయించినా ఒక ఫోటో తీసేట. రేపు ఇప్పుడు వీడియో తమ్ముళ్ళ కన్నా పెట్టుకుంది కదా. నాకు పూసిన పెడితేట, నువ్వు ఊపించుకునే పెట్ట. ఆడ ఎందుకంటే ఇంకా నేను ఉదయాన్నే గుడికి వెళ్ళాలి కాబట్టి మార్నింగ్ స్నానం చేసినా. నా కొడుకులు నిద్రపోతున్నారు, వాళ్ళకి నీళ్ళు పోసి నా రాత్రి ఆడు సత్తా ఇచ్చిన. మొత్తానికి అయితే చేసిన ఉంటావు ఉగాది. పూసుకో, ఏంది నన్ను అడుగుతావు? పూసుకో, మీ బావ కూసుకుని నన్ను అడుగు. ఆహా ఏంది బట్టి బట్టర కూర్చున్నావు? ఇట్టేనా మీ ఊర్లో ఎంజాయ్ చేసేది? మా ఊర్లో ఇట్నే ఉగాది చేస్తారు. మాకోసం మా బాబు పొద్దున్న వచ్చినాడు, నేను తప్పించుకున్నా. ఎందుకంటే నా కొడుకు జలుబు అయితే నాకు పియ్యకండి అన్న. ఎక్కువసార్లు సాధ చేయలే. నేను నిద్రపోతుంది నాకు కూర్చున్నారు. నాయన చూడండి ఎట్ట చూసినారు. నుగ్గులు బొగ్గులు అన్ని తీసుకోంగా. ఎవరు ఇంతకంటే ప్రశాంతంగా నీకు గుడి కావాలా? సుబ్బు చూడు, నువ్వే పూజ చేసుకొని నువ్వే వేసుకొని నిర్మలంగా నిజాయిగా అంటే. ఇప్పుడు కరోనా మళ్ళీ ఎక్కువైతుంది. నువ్వు ఇంకొద్దో ఈ సంత వేసుకొని ఆడిపోదామని, పిల్లలు సంత వేసుకొని. ఇప్పటికే చూడు ఎంత కప్పెట్టినామో గాలి ఎనికి పక్కనే చాడుతుంది, పై పక్కన కప్పెట్టినా కానీ.
ఏసుబు రెండు మంత్రాలు చదివానా? ఏ చదువుకునేవే రెండు మంత్రాలు నేర్చుకోవచ్చు పిల్లల పేరు అర్చన ఎప్పుడైనా చెప్పుకోవచ్చులేపా. ఓ ఓ బాయ్లే లేదు. ఏం కాదులే నీ పన్ను కానీ ఏనన్నా పో, నువ్వే పూజ చేయ పో. నందు పోయి పూజ చేయపో, నువ్వే పూజ చేయపో. చాలే, నువ్వు టెంకాయ నీటి చేస్తున్నావో గుడిని గలీజ్ చేస్తున్నావో తెలియదు, అర్థం కాకుంది. అదే అదే గ్లాస్ చూడు అబ్బే, పలగొట్టింది అమ్మ. ఏమైనా తొట్టి గిట్ట ఏమైనా వచ్చిందే? చక్కగా వెళ్ళింది. మామూలులే కొత్త అతడు. పెట్టు మందు ట్రాప్ బొట్టు పెడతారా? నీ కొడుకు బిజీగా తినడంలో ఉన్నాడు. అందరూ ఒక పదవి పెట్టినావు అదే నా చిన్న కొడుకుంది తప్ప. నేను కూడా ఒక పదవి పెట్టినావా? ఇది దాగింటాలే పాలు. అంటున్నాడు సర్లే ఇట్లా సామి కవరా అట్లా ఇట్లా గాలి కొట్టుకొచ్చింటా చూడు. అవి కూడా ఎత్తు, అన్నీ ఎత్తాయి. ఇక అడుగు కూడా రెండు ఉండదు, అవి కూడా తీ. అవే చెత్త అన్నీ తీసి నీ కవర్లం ఆడ కవర్ పెట్టినారు, ఆ కవర్లం పెట్టు. కూర్చున్నావా? ఇంకా అడుగు కూర్చుందిరా, ఎంతసేపు కూర్చున్నా ఎన్ని కూర్చున్నావు అన్నట్టు. అడే బొట్టు పెట్టేది పాపానికి వాడు కుర్ర ఈయనకైతే రెండు మూడు బొట్లు పెట్టావు. ఏం ప్రశాంతమా? నిమ్మలమా? ఏది చూడు మన నిద్ర పడి తీద్దామా? అది కాదు అట్టి పండు తెచ్చుకో, అరటి పండు. కొబ్బరి కూడా తెచ్చుకుంటాడు అమ్మటు తాగండి తాగు.
వాడు ఖర్చుకోవడం తప్ప పిల్లడు అంత ఎత్తి తాగాలి. మా కొన్ని పోయే తీరుతాం ఇంకేం తీసేసాలు. ఏం పని చేస్తాడబ్బా? బాగుందా? బాగుందంట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇంతవరకు అయితే నేను పండగ ఏం చేయలేదు ఇంట్లో. అందరిని ఒక్క పొద్దు పెట్టింది అందుకు అందు సహా ఒక్క పొద్దు ఉన్నాడు. ఇప్పుడు తిన్నాడు ఇంకోటి వాడు అట్టి పండు. దేవుని దగ్గర ప్రసాదం తిన్నాడు ఒక అరటి పండు. ఈరోజు అందరం ఒక్క పొద్దుతోనే దేవుని దగ్గరకు వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటికి వెళ్తే నేను ఇంకా ఇలా స్వీట్ చేయాలి. ఏం చేస్తున్నావు? పాయసమా బచ్చాలా? పాయసం అంతేలే, పాయసం అయితే సింపుల్ అట్టట అనేసి అయిపోయచ్చు. పాయసం చేస్తాం. ఈరోజు మళ్ళా స్పెషల్ ఏంటంటే నేను పండగ ఒక పంచి పని చేయాలనుకున్నాను. ఎందుకంటే సంబర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే నేను కొత్త ఫ్రిడ్జ్ కొన్నాం కదా. మా అత్తకు నిన్న 3 లీటర్ల పాలు తీసి పెట్టి తీయమని చెప్పాను. తీసి పెట్టి రాత్రి తోడేసింది అనుకుంటున్నా. తోడేసింది చెప్పింటే చేస్తాదిలే వేసింది. ఇప్పుడు అది తెచ్చి నేను మజ్జిగ చిరికి ఎండ పొద్దున అందరికి బాగా సల్ల సదనే ఉంటారే. సలేంద్రం కాదు, ఏం కాదు, పండుగ రోజు అందరికి 150 రూపాయలు ఖర్చు పెట్టి అందుకోసం ఇస్తా అని చెప్పు అంతే కదా. సో అందరికి ఎండ పొద్దున మంచిగా ఎండ పొద్దున నా మాకు చేతనే వరకు మాకు ఉన్నంత వరకు సాల్ పండుగ రోజు ఒక మంచి పని అందరికి ఎండ పొద్దున చల్లటి మజ్జిగ వచ్చాదంట. సో అది ఎట్ట ఇస్తుందో ఇంకా అతనే వేరే వేడు చూద్దాను లేరు. ఇంటికి వెళ్ళి మాకు పాయసం చేసి పెడతానంట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అంతేనా? ఇంకేమనొద్దు? ఏ ఆహ్వలిస్తున్నాడే.